ప్రకాశం జిల్లా చీరాల కొత్తపేటలోని సనాతన్ జీవన్ ట్రస్టును మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కొద్దిసేపు ట్రస్టు నిర్వాహకులు శశిధర్తో చర్చించారు. సనాతన జీవన పద్ధతులు, నాడీ వైద్యం గురించి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సనాతన్ జీవన్ ట్రస్టు సందర్శించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ట్రస్ట్ నిర్వహిస్తున్న గోశాల, గో సంరక్షణ చాలా అద్భుతంగా ఉందన్నారు. నాడీ వ్యవస్థ ద్వారా మన శరీరంలోని సమస్యలు తెలుసుకొని వైద్యం అందించడం చాలా గొప్ప విషయమన్నారు. ప్రాచీన జీవన వైద్య విధానానికి వీరు అందించే వైద్యం వల్ల మంచి ఆదరణ లభిస్తుందన్నారు. సనాతన ధర్మం అనుసరించే జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని చెప్పారు. ఆయన వెంట వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరకుట అమృతపాణి, మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర, కౌన్సిలర్ కీర్తి వెంకట్రావు, ఇతర వైసీపీ నాయకులు ఉన్నారు. సనాతన జీవన్ ట్రస్ట్ సందర్శనం ప్రత్యేకంగా ఇవాళ చాలా ఆనందాన్ని కలిగించినటువంటి అంశం. అంటే వేదోక్తంగా ఉన్నటువంటి ఈ భూమి మీద సనాతన ధర్మానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతని చాటుతూ గో సంరక్షణ, గో సంరక్షణ ద్వారా అనేక దివ్యౌషధాలని మనకు పంచాలనేటువంటి లక్ష్యంతో ఇవాళ సనాతన జీవన ట్రస్ట్ చేస్తున్నటువంటి ఈ బహుళ ప్రయోజనకరమైనటువంటి సేవ, అది వారికి సిద్ధించినటువంటి యోగం. వారికి లభించినటువంటి ఈ జ్ఞానం చేత అనేక మంది దీర్ఘకాలికమైనటువంటి రోగాలతో ఇబ్బంది పడేటువంటి వారు సూక్ష్మంగా వారి నాడిని స్పృశించి వారి రోగ నిర్ధారణ, దానికి సంబంధించినటువంటి వైద్యం, మనమూలికల అనే అనేక రకాలుగా వారు ఇచ్చినటువంటి వైద్యం ద్వారా అనేక మంది ఉపశమనం పొందినటువంటి తీరు కానీ, మనకు అర్థమైంది ఏంటంటే సనాతన ధర్మం మనకు అన్నీ కూడా ప్రసాదించింది. రాను రాను ఆ ధర్మాచరణ పొరబడటం చేత మనం అనేకమైనటువంటి కొత్త రకమైనటువంటి బాధలతో కొట్టుమిట్టాడుతాం. ఈ సనాతన ధర్మాన్ని రక్షించాలనేటువంటి ఇటువంటి వైద్యులు లేకపోతే ప్రముఖులు అనేటువంటి శశిధర్ గారు ఒక గొప్ప కార్యాన్ని తలపెట్టారు. దాంతోపాటు వారు చేస్తున్నటువంటి గో సంరక్షణ, గో సంరక్షణ ద్వారా గిరావులు, గిరావు యొక్క సంపద, గిరావు క్షీరం చేత కానీ కలిగేటువంటి ప్రయోజనాలని స్వయంగా పరిశీలించడానికి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. మనందరి యొక్క ఆలోచన విధానం, ఏదైనా ఒక ఇబ్బంది కలిగితే తాత్కాలిక ఉపశమనాన్ని క్షణమాత్రం చేత ఉపశమనం కలగడాన్ని మనం కోరుకుంటున్నాం. కానీ ఈ దేహం నిర్మింపబడింది, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు దానికి కావలసినటువంటి సాధన చేసినట్లయితే దేహమే దాన్ని నిరోధించగల శక్తి కలిగినటువంటి దేహాన్ని మనకు భగవంతుడు ప్రసాదించాడు.